Good morning, welcome to Business Breakfast Show. US markets gatratri chala oddudukula madhya trade ayi chivari ganta trading lo nashtal tho mugisayi. S&P 500 18 point nashtam tho 1070 daggara close ayindi. Dow Jones Nasdaq kuda ade paristhiti. Prastutam Asian markets mishramanga trade avutunnayi. In fact majority of the markets nashtal tho prarambham ayi ippudu labhalloki raavadam manam gamanistunnam. STX Nifty kuda nenati nashtal nunchi kontha theerukunnattu kanipistundi. 19 point labham tho 4959 దగ్గర ట్రేడ్ అవుతోంది. సో ఇవాల్టి ట్రేడింగ్ కొంత క్రూషియల్ ట్రేడింగ్ డేగా మనం చెప్పుకోవచ్చు. నిన్న మార్కెట్స్ భారీగా పతనం కావడం గమనించాం మనం. సో ఇవాళ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేబీ 4950 పైన నిలదొక్కుంటే మార్కెట్స్ కొంత మళ్ళీ ఇక్కడ నుంచి స్లైట్గా నిన్నటి నష్టాలను కొంత పూడ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న రిలయన్స్ షేర్లలో ఒక ఫ్రీక్ ట్రేడ్ గమనించాం. బీఎస్సీని ఈ ఫ్రీక్ ట్రేడ్ ఒక కుదుపు కుదిపింది. ఒక టెక్నికల్ టెర్మినల్ డీలర్ పొరపాటున ఐసీఐసీఐ బ్యాంకు బదులు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను 840 రూపీస్ దగ్గర సెల్ ఆర్డర్ ఇవ్వడంతో ఈ పొరపాటు ట్రేడ్ జరిగింది. దీంతో అఫ్కోర్స్ తర్వాత ట్రేడ్ ని రివర్స్ చేసినట్లున్నారు. కానీ ఈలోగా జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. బీఎస్సీ సెన్సెక్స్ ఒక దశలో ఒకసారిగా సుమారుగా 600 పాయింట్లకు పైగా నష్టం పొందినట్లుగా కనిపించింది. తర్వాత ఫైనల్ గా 376 పాయింట్స్ నష్టంతో క్లోజ్ అయింది. సో నిన్నటి ట్రేడింగ్ లో మనం ప్రధానంగా గమనిస్తే బ్యాంక్ షేర్స్ లో సేల్స్ అమ్మకాలు గమనించాం మనం. అలాగే కమాడిటీస్ స్టాక్స్ నష్టపోయాయి, రియల్టీ స్టాక్స్ నష్టపోయాయి. జేపీ అసోసియేట్స్ వంటి స్టాక్స్ లో 20% నష్టం నిన్న మనం గమనించాం. అలాగే బ్యాంక్ షేర్స్ లో చిన్న బ్యాంక్స్ లో ఇటీవల కాలంలో చాలా ర్యాంపెంట్ గా స్పెక్యులేషన్ నడుస్తోంది. డీసీబీ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, విజయ బ్యాంక్ ఇటువంటి చిన్న బ్యాంకుల్లో కన్సాలిడేషన్ జరుగుతుంది. ఈ బ్యాంకులను పెద్ద బ్యాంక్స్ కొంటాయని ఆశతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ వంటి ఒక డీల్, బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ ఐసీఐసీఐ బ్యాంకులు మెర్జ్ చేయటువంటి వార్తలు ఇటువంటి స్పెక్యులేషన్ కు దారితీస్తున్నాయి. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ కేసు చాలా భిన్నమైనది. బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ ప్రమోటర్లు వివాదాస్పదమైన అంశాల్లో చిక్కుకోవడంతో బ్యాంకును బయటపడేసేందుకు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం అది. మిగతా బ్యాంకుల విషయంలో విలీనాలు అంత సులభంగా జరగవు. మేబీ జరిగితే జరగవచ్చు, కానీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, చాలా డ్యూ డెలిజెన్స్లు. అలాగే హెల్దీగా ఉన్న బ్యాంక్స్ ను అక్వైర్ చేయాలంటే పెద్ద బ్యాంక్స్ కూడా చాలా ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చాలా టైం టేకింగ్ డీల్స్ ఇవి. ఉదాహరణకు కర్ణాటక బ్యాంక్ ను యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేస్తోంది అన్న వార్తలతో కర్ణాటక బ్యాంక్ షేర్లు 2 రోజులు విపరీతంగా పెరిగాయి. అయితే యాక్సిస్ బ్యాంక్ ఈ వార్తలను ఖండించడంతో తిరిగి నిన్న కర్ణాటక బ్యాంక్ షేర్లు నష్టపోవడం మనం గమనించాం. సో కన్సాలిడేషన్ వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టకుండా ఫండమెంటల్స్ బాగున్న బ్యాంక్స్ డిఫరెంట్ గా బ్యాంకింగ్ ఇండస్ట్రీ విల్ విట్నెస్ స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ ది కమింగ్ డేస్. సో ఫండమెంటల్స్ మీద ఎక్కువ దృష్టి సారించి బాగా పెర్ఫామ్ చేస్తున్న బ్యాంక్స్ కొనుగోలు చేయండి. అది బెటర్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ అవుతుంది. ఇక ఆటో సేల్స్ మే నెలలో సరికొత్త రికార్డ్ సృష్టించే దేశంలో కార్లు మోటార్ సైకిళ్ల కొనుగోళ్ల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మారుతి సుజుకి మొట్టమొదటిసారిగా ఒక నెలలోనే 100,000 కార్లు అమ్మగలిగింది. హీరో హోండా 435,000 బైక్స్ ను అమ్మి రికార్డు సృష్టించింది. సో బజాజ్ ఆటో సేల్స్ కూడా 63% పెరిగాయి. సో ఇవన్నీ, అలాగే జీడిపి వృద్ధి రేటు ఏడాది 8.5% కంటే ఎక్కువగా ఉంటుందని, డెఫినెట్ గా ఎక్కువగా ఉంటుందని నిన్న ప్రధాని కూడా ప్రకటించడం గమనించాం. సో ఇవన్నీ మనకు రాబోయే రోజుల్లో జరగనున్న ఒక స్ట్రాంగ్ ఇండియన్ గ్రోత్ స్టోరీకి ఇండికేటర్స్ గా తీసుకోవచ్చు. సో ఇవన్నీ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్స్ డిక్లైన్స్ లో వాల్యూ బేస్డ్ స్టాక్స్ ను కొనుగోలు చేసే ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇవాళ స్టాక్స్ టు వాచ్ లిస్ట్ ను ఒకసారి గమనిస్తే గ్లోబల్ ట్రెండ్స్ ను బట్టి చూస్తే కమాడిటీ స్టాక్స్ వీక్ గా ఉంటాయి. సో మెటల్ స్టాక్స్ లో మనం షార్ట్ సెల్స్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అలాగే ఇవాళ మేజర్ న్యూస్ 2 స్టాక్స్, అనిల్ అంబానీ గ్రూప్ కు సంబంధించిన 2 స్టాక్స్ కనిపిస్తున్నాయి, ఆర్కామ్ అలాగే ఆర్ఎన్ఆర్ఎల్. ఆర్కామ్ లో యుఏఈకి చెందిన ఎటిసలాత్ ఈ కంపెనీ స్టేక్ తీసుకోబోతోంది అన్న వార్తలు బహుశా ఆర్కామ్ లో ఇవాళ కొంత అప్ ట్రెండ్ కు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక పాసిబుల్ ఓపెన్ ఆఫర్ ను కూడా ఆర్కామ్ స్టాక్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ జరిగితే ఆర్కామ్ లో రాబోయే రోజుల్లో హైట్ అండ్ యాక్టివిటీని మనం గమనించే అవకాశం ఉంది. అలాగే ఆర్ఎన్ఆర్ఎల్ గ్యాస్ ప్రైస్ నెగోషియేషన్స్ కు సంబంధించి ఓవర్సీస్ నుంచి కూడా, అంటే బ్రదర్స్ మధ్య గ్యాస్ నెగోషియేషన్ ప్రైస్ నెగోషియేషన్ ఒక అయితే ఓవర్సీస్ కంపెనీస్ నుంచి కూడా ఆర్ఎన్ఆర్ఎల్ గ్యాస్
కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోబోతోంది అన్న వార్తలు, దీని నుంచి తీసుకుని వచ్చే గ్యాస్ తో ఆర్ పవర్ కు గ్యాస్ సప్లై చేస్తున్న వార్తలు, ఇవన్నీ ఆర్ఎన్ఆర్ఎల్ సంబంధించిన పాజిటివ్ న్యూస్ గా కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ రెండు స్టాక్స్ ను ఒక కంట కనిపెట్టండి. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ లో మనం ఉన్నట్లుగా కొంత వీక్నెస్ ఉండే అవకాశం కనిపిస్తోంది. సో కిల్లీ వాచ్ ది స్టాక్స్. అలాగే మార్కెట్ సంబంధించిన మరింత విశ్లేషణ నుంచేందుకు అనలిస్ట్ కుటుంబరావు గారు శేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సో కుటుంబరావు, నిన్నటి సెల్ ఆఫ్ తర్వాత ఇవాళ కొంత స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏదైనా పుల్ బ్యాక్ లాంటిది ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది మనం చెప్పలేమండి. ఎందుకంటే నిన్న మళ్ళా 200 మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది అనమాట నిఫ్టీ. అదొకటి చాలా నెగిటివ్ అనమాట. డే లోయెస్ట్ దగ్గరే దాదాపు ఇండిసీస్ అన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. అయితే ఒకటి, మనం ఈ హై వాలటిలిటీ ఏదైతే మనం చూస్తున్నాం గత 2-3 వీక్స్ నుంచి, ఇది ఇప్పుడు అప్పుడే సబ్సిడీ కాదని చెప్పేసి కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే కంటిన్యూస్ గా యూరోజోన్ ఇష్యూస్ ఏదో ఒకటి రావటం, లేకపోతే చైనీస్ ఇండెక్స్ ని కూడా తీసుకుని అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ తగ్గిందంటే, మన దగ్గర ఐఐపీ ప్రొడక్షన్ నెంబర్స్ తగ్గినట్టే అక్కడ దానికి కూడా ఇక్కడ ఇంపాక్ట్ చూపించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక డెఫినెట్లీ ఈ వాలటిలిటీ ఇంకా కొన్ని రోజులు కొనసాగుతుంది. ఈ వాలటిలిటీకి తెరపడాలంటే డెఫినెట్లీ గ్లోబల్ స్టెబిలిటీ రావాలి. ఎందుకంటే నేను నైట్ యుఎస్ మార్కెట్ లో కూడా చూసాను, వాళ్ళ ఐఎస్ఎం నెంబర్స్ చాలా పాజిటివ్ గా వచ్చినాయి, బట్ ఫ్రమ్ హయ్యర్ లెవెల్స్ లాస్ట్ 1 అవర్ లో బిగ్ సెల్ ఆఫ్ అక్కడ కూడా అయిందనమాట. ప్యూర్లీ బికాజ్ అక్కడ కూడా ఈ గల్ఫ్ ఆయిల్ స్పిల్ ఏదుందో, అది ప్లస్ టార్నేడో సీజన్ కలిపి క్రూడ్ ఆయిల్ పైన హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎకానమీ బాగా దెబ్బతింటుంది. ఎందుకంటే అక్కడ గల్ఫ్ ఎకానమీస్ ఏ అయితే ఉన్నాయో, ఫ్లారిడా ఈ అదర్ స్టేట్స్ చూస్తుంటే దాదాపు $300 బిలియన్ ఎకానమీస్ అనమాట. కాబట్టి $300 బిలియన్స్ అంటే మన కంట్రీకి దాదాపు 1/3 సైజ్ ఎకానమీ ఆ స్టేట్స్ అన్నిటిది కూడా కలిపి అనమాట. అంత ఇంపాక్ట్ డెఫినెట్లీ యుఎస్ తీసుకోగలుగుతుందా లేదా అని ఇన్ని క్వశ్చన్ మార్క్స్ ఇప్పుడు ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నప్పుడు మాత్రం మార్కెట్ లో ఈ వాలటిలిటీ ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ మన దగ్గర పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు జంప్ రావటం, మళ్ళీ తిరిగి రెసిస్టెన్స్ లెవెల్స్ కి రావటం, అక్కడ బాగా సెల్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇటు డీప్ ఓవర్సోల్డ్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయి వాటిలో మాత్రం వాల్యూ బయింగ్ డెఫినెట్లీ చేయొచ్చు. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఇలాంటి సెల్ ఆఫ్స్ రోజుల్లోనే ఆపర్చునిటీస్ వస్తాయి అనమాట. ఎందుకంటే పర్టికులర్ స్టాక్స్ కొన్ని ఏదైతే కనుక ట్రాక్ చేసి రిజల్ట్ వచ్చినప్పుడు మనం డీసీబీ లాంటి స్టాక్ అగ్రెసివ్ గా రికమెండ్ చేసాం. నిన్న వీక్ మార్కెట్ లో డీసీబీ 12% పెరిగింది, డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ అనమాట. కాబట్టి ఏంటంటే డీప్ సెల్ ఆఫ్ రోజునే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. వాల్యూ బయింగ్ మాత్రం డెఫినెట్లీ కొంచెం కొంచెం చేయొచ్చు విత్ లాంగ్ టర్మ్ వ్యూ. నిఫ్టీకి సంబంధించి ఎటువంటి లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిఫ్టీకి అయితే 4920 దగ్గర బాగా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 4920 తర్వాత 4900 దగ్గర బాగా సపోర్ట్ ఉంది. ఇట్లా రెసిస్టెన్స్ విషయానికి వస్తే 4980 అనేది రెసిస్టెన్స్, తర్వాత 5000 అనేది కూడా రెసిస్టెన్స్ అవుతుంది. అయితే ఈ రోజు మార్కెట్ లో కొంత రికవరీ వచ్చే అవకాశం మనకి ఉంది. ఎందుకంటే నిన్న మార్కెట్లు మరి ముఖ్యంగా యూరోప్ మార్కెట్లు బాగా క్రాష్ అవుతుంటే మన మార్కెట్ కూడా పడడం జరిగింది. అయితే యూరోప్ మార్కెట్లు యుఎస్ క్లోజింగ్ యుఎస్ మార్కెట్ లో ఓపెన్ అయ్యే టయానికి అంత లో నుంచి బాగా రికవరీ, ఆల్మోస్ట్ అన్ని మార్కెట్స్ కూడా దాదాపు పాజిటివ్ లో క్లోజ్ అయినట్టు క్లోజ్ అయినాయి. దానివల్ల ఏంటంటే మన మార్కెట్ ఈ రోజు కొంత మార్నింగ్ సెషన్ లో కొంత రికవరీ రావడానికి, పుల్ బ్యాక్ 20-30 పాయింట్స్ నిఫ్టీ పెరగడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది చెప్పడం కష్టం. కాబట్టి ఏంటంటే కొంచెం వెయిట్ చేసి కొంత మార్కెట్ పెరిగినాక స్టాప్ లాస్ పెట్టుకుని సెల్ చేయడమే బెటర్ గా అనిపిస్తుంది. తర్వాత వోలటాలిటీ అనేది మార్కెట్ లో చాలా విపరీతంగా పెరిగిపోవడం అనేది ఇప్పుడున్న మార్కెట్ లో ఇంకా ఫర్దర్ గా హై లెవెల్ లో సస్టైన్ కావాలని చెప్పొచ్చు. ఏదైనా కూడా ఏంటంటే నిఫ్టీకి 5000 బిలో ఉన్నంత కాలం నిఫ్టీ వీక్ గానే ఉండే అవకాశం ఉంది. లోయర్లలో 4900 దగ్గరకు వచ్చినప్పుడు నిఫ్టీని కూడా బయింగ్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. 4920 ఆ లెవెల్కి వస్తే బై చేసి 4900 స్టాప్ లాస్ పెట్టుకోవని చెప్తాను. ఏదైనా కూడా మార్కెట్ లో కొంత వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది, పెద్దగా సెల్ ఆఫ్ అయితే ఈ రోజు ఉండకపోవచ్చు. ఎస్జీఎక్స్ నిఫ్టీ మరింత స్ట్రాంగ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది, కేవలం 5 పాయింట్ల లాభంతో ఓపెన్ అయిన ఇండెక్స్ ఇప్పుడు 23 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది, 4963 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్ల సందేహాలకు సమాధానాలు ఉంటాయి.